హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో నుండి 3:20 మనం చదువుకుందాం. యేసు అన మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి చాలమ్మ. కాబట్టి అన్నాడు ఇక్కడ, నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి. నిబంధన, ప్రమాణం, వడంబడిక, ఈ మాటలన్నీ ఒకటే పదాన్ని సూచిస్తూ ఉన్నాయి. నిబంధన, ఈ లోకం ఉన్నటువంటి నిబంధన, స్నేహితుల మధ్యలో నిబంధన ఉంటుంది, భార్యాభర్తల మధ్యలో నిబంధన ఉంటుంది, కానీ దేవునికి మనకు ఉన్నటువంటి నిబంధన, దాన్ని మనం ఏం పిలుస్తామంటే క్రొత్త నిబంధన. చెప్పండి, ఏ నిబంధన? అందుకని బైబిల్లో రెండు నిబంధనలు ఉంటాయి, ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. పాత నిబంధనలు ఆచారాలు ఉన్నాయి, ఆత్మ సంగతులు కనబడవు, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆత్మీయ సంబంధమైన నడిపింపు ఇక్కడ మనకు దొరుకుతూ ఉంటుంది. కొత్త నిబంధనలో యేసు క్రీస్తు వారు కార్చిన రక్తం మనకు కనబడుతూ ఉంటుంది, యేసు క్రీస్తు వారు ఆయన మాదిరి మనకు కనబడుతూ ఉంటుంది. కనుక యేసు క్రీస్తు వారు చేసిన నిబంధన ఆయన రక్తముతో చేశాడు. దేవుని నామాని స్తోత్రం. యేసయ్య చేసే నిబంధన వంటి నిబంధన ఎవడు చేయలేడు. దేవుని నామాని స్తోత్రం. యేసు ప్రభు మనకు ఒక నిబంధన ఇచ్చాడు, దాన్ని మనం క్రొత్త నిబంధన అని పిలుస్తున్నాం. మనం కూడా బాప్తీసం తీసుకున్నప్పుడు, అమ్మా ప్రార్థనకు ఆదివారం ఆదివారం వస్తావా? వస్తా. అందరికంటే ముందే వస్తాయా? మరి ఉపవాస ప్రార్థన చేస్తావా? ఏ నేను చేయకపోతే నువ్వు చేస్తావా గారు, నేనే ముందు చేస్తాను. మరి దశం భాగం ఎత్తవా? అయ్యా అట్లా అడుగుతూ ఏంటయ్యా, నేను నెల నెలలు ఎత్తనే ఉన్నావు ఇప్పటికే. మరేమో ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నా? సిద్ధపడుతున్నాయ్యా. అసలు ఆయన వస్తే నేనే ముందు ఎత్తబడేది, ఆయన రావాలి కానీ అసలు ముందు ఎత్తబడేది నేనే. అన్నీ బాగానే ఉంటాయి, ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అయిన తర్వాత మళ్ళీ అసలు మందిరే గుర్తుండదు, ఆ మొత్తం తెలియదు కొంతమందికి. ఆ సందర్భాలే ఉండవు. దేవుడు ఒక నిబంధన చేశాడు, దేవుడితో ఒక నిబంధన చేసిన, అయ్యా నీ మందిరానికి వస్తాయ్యా, ఇలాగ ఉంటాయా, ఇలాగ ఉపవాస ప్రార్థన చేస్తాయా, తప్పిపోకుండా వస్తాయా అని చెప్పి మనం ఏదైతే బాప్తీసం పొందిన రోజున నిబంధన చేసుకున్నామో ఆ నిబంధన కట్టుబడి మనం జీవించుదుము గాక. కట్టుబడాలి, కట్టుబడకూడదా? భార్య భర్తలు ప్రమాణం చేస్తారు కదా, కట్టుబడాలి, కట్టుబడొద్దా? పెళ్లి భార్య విడిచిపెట్టకూడదండ, విశ్వాసఘాతకులు ఉండకూడదు. అలాగే పెళ్లి భర్తల విషయంలో విశ్వాసఘాతకులు ఉండకూడదు. విశ్వాసఘాతకం అంటే ఏంటి? వాళ్ళు ఎదుటి నటన అనేది మంచిది కాదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా భార్యాభర్తల మధ్యలో ఒక నిబంధన ఉంది, స్నేహితుల మధ్యలో దావీదు యోనాతాను మధ్యలో నిబంధన ఉంది, యేసు ప్రభువుతో మనకు ఒక నిబంధన ఉంది. మనం ఏ నిబంధన చేసుకుంటే దాని ప్రకారం నడుచుకున్నప్పుడు మనం ఎంతగానో దీవించబడతాం. దేవుని నామాని స్తోత్రం. దేవునితో సమాధానం కలిగి ఉంటాం. అందుకని ఇక్కడ చక్కని మాట ఏముందంటే, యేసు గొప్ప కాపరి, ఆయన యొక్క బిడలమైనటువంటి మనము ఆయన నిబంధన రక్తమును బట్టి మృతులను లేపిన వాని సమాధానకర్త యొక్క దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించునుగాక. దేవుని నామాని స్తోత్రం. ఆయనతో నిబంధన కలిగి ఉంటే, ఆయన రక్తముతో చేసిన నిబంధన బట్టి మనలో ప్రతిదాన్ని కూడా ఆయనకి ఇష్టమైన దాన్ని మన లోపల జరిగిస్తాడంట. ఆయన మనకిష్టమైంది మనం నెరవేర్చుకోవడం కాదు, ఆయనకిష్టమైంది మనలో జరగాల. దేవుని నామాని స్తోత్రం. అది ఏదైనా సరే మనం ప్రార్థన చేసుకోవాలి, దేవా నీకిష్టమైన రీతిగా నేను నడుచుకోవాలి, నీ మాటే నేను వినాలి, నీ మాటకే లోబడాలి, నీ మాటకే కట్టుబడాలి, నీ నిబంధనే పాటించాలి, నీతో సమాధానం కలిగి జీవించాలి, నీవు చెప్పినట్టుగానే చేయాలి, నా ఇష్టం ఏమీ లేదు ప్రభువా, సమస్త నీ ఇష్టమే నెరవేరునుగాక. దేవుని నామాని స్తోత్రం. భక్తుడు పాడుకున్నాడు, నీ చిత్తమే నాలో నెరవేరునుగాక, నా చిత్తమే నీలో నశించునుగాక అన్నాడు ఆ భక్తుడు. మన చిత్తం నశించాలి, ఆయన చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడాలి. దేవుని నామాని స్తోత్రం. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు మన జీవితాలను బట్టి. నా బిడ్డ నా నిబంధన మేరకుండా, నాతో చేసిన నిబంధన మేరకుండా ప్రతిదీ కూడా నా ఇష్టానుసారంగా తన జీవితంలో జరుగుతూ ఉందని చెప్పి దేవుడు బహుగా సంతోషిస్తాడు. హల్లెలూయా.
మరి నెరవేరుతుందా? ఆయనకి ఇష్టం, ఆయనకి ఇష్టమైంది మనం నెరవేరుతుందా? మన ఇష్టం మనం నెరవేర్చుకుంటున్నామా? ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, ఆయన మన కొనుక్కున్న తర్వాత మన ఇష్టం ఏమీ ఉండదు. దేవుని నామాని స్తోత్రం. కారు కొనుక్కున్న నేను, నేను నడిపినట్టు అది నడవాలంతే. లేదు లేదు అట్లా నడవను నేను, నువ్వు రోడ్డు మీద నడిపితే నేను బండ్ల మీదకి వెళ్ళిపోతానంటే కుదరదు. స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంటుంది? కొనుక్కున్న వాళ్ళ చేతిలో ఉంటుంది. అంతేనా? మన వస్తువు ఉంది, కొనుక్కున్న వాళ్ళ చేతిలో ఉంటుంది. కొనుక్కున్న వాళ్ళు చెప్పినట్టు వినాలి. అంటే యేసయ్య మన కొనుక్కున్నాడు కాబట్టి ఆయన చిత్తం మన జీవితాలు నెరవేర్చబడాలి. ఆ విషయంలో మనం దేవుని చిత్తానికి లోబడినటువంటి వారిగా మనం బ్రతికినప్పుడు మాత్రమే, ఆయన ఇష్టం నెరవేర్చబడినప్పుడు మాత్రమే మనలో ఆయన ఆనందిస్తాడు. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.